నాణ్యత లేనటువంటి సిమెంట్ రోడ్లపై వెంటనే విచారణ జరిపించి కాంట్రాక్టర్ మరియు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు డిమాండ్ చేశారు. పరిశీలించడం జరిగింది. ఈ రోడ్డు పాత రోడ్డు వేసి 15 సంవత్సరాలు కాకముందుకే కొత్త రోడ్డు వేసుకుంటా ఉన్నారు. కేవలం చైర్మన్ వార్డులోనే రోడ్లు వేసుకుంటా ఉన్నారు. ఈ తీరు ఎట్లున్నదంటే పెట్టినమ్మ పెట్టనే పెట్టకపోయే పెట్టినమ్మ కడుపు నిండా పెడితేంది అన్న తీరు విధంగా ఈరోజు చైర్మన్ పరిస్థితి ఉన్నది. మిగతా వార్డులలో 19 వార్డులలో కూడా మిషన్ భగీరథ వల్ల రోడ్లు మొత్తం ఖరాబ్ అయి రోడ్లు మొత్తం వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాలనీ వాసులు ఒక్కొక్కరు ప్రమాదాలకు గురవుతున్నారు రాత్రిపూట. కానీ కేవలం చైర్మన్ గారి వార్డులోనే ఈ సీసీ రోడ్లు నిర్మించడంలో ఆంతర్యం ఏమి కానీ మేము కమిషనర్ గారిని ఏఈ గారిని అడుగుతూ ఉన్నాం. దీంట్లో కూడా సీసీ రోడ్లు నిర్మించిన దాంట్లో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా సీసీ రోడ్లు వస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఈ రోడ్డు వేసిర్రు కానీ దాన్ని కనీసం క్లీన్ చేయకుండా ఈరోజు ఈ రోడ్డు కొత్త రోడ్డు వేస్తూ ఉన్నారు. దాంట్లో సీసీ రోడ్డు వేసే దాంట్లో కేవలం డస్టు కంకర ఒక బ్యాగు సిమెంట్ వస్తూ ఉన్నారు. నాణ్యత లేని సిమెంట్ వస్తూ ఉన్నారు. ఇదెన్ని రోజులు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఇలా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కేవలం తన వాటిలోనే ఈ అభివృద్ధి పనులు జరగడం ఏమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇదే విధంగా ప్రతి వార్డులో 19 వార్డులలో ఏదైతే మిషన్ భగీరథ వల్ల ఖరాబ్ అయిన రోడ్లు ఉన్నాయో వాటిని కూడా మరమ్మతులు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ రోడ్డు వేస్తూ ఉంటే కనీస పర్యవేక్షణ లేకుండా మున్సిపల్ అధికారులు లేకుండా ఈ రోడ్డు వేస్తూ ఉన్నారు. దీన్ని మేము అధికారుల నిర్లక్ష్యంగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే పద్ధతి ప్రకారంగా ఏదైతే 19 వార్డులు ఉన్నాయో వాళ్ళు కూడా కౌన్సిలర్లే కదా. మీరు హుస్నాబాద్ పట్టణానికి మున్సిపల్ చైర్మన్, కేవలం మీ వార్డుకు మాత్రమే కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధంగా 19 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్లకు ఘనంగా ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన నిర్వహించారు. Oh,
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ చరణ్ చూక్. ఇక అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయానికి సమీపంలో ఉన్న వైన్ షాప్ను అక్కడి నుండి తరలించి వేరే చోటికి దేవాలయానికి దూరంగా ఏర్పాటు చేయాలని పలువురు గ్రామస్తులు వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగారు. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి గాంచినటువంటి శ్రీ వీరభద్రస్వామి అంటే శైవక్షేత్రాలలో ఒకటి ఈ దేవాలయ ప్రత్యేకత ఉన్నది. కానీ ఈ దేవాలయ పరిసరాల ప్రాంతాన్ని ఆనుకునే ఇక్కడ తిరుమల వైన్ షాప్ను నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఈడ ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడైనా చూద్దాం, గ్లాస్ ఉంటుంది, బీర్ సీస్ ఉంటుంది, లేకపోతే ఒక గ్లాస్ ఉంటుంది, పొట్టు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు ఈ పర్మిట్ రూమ్ కూడా దీనికి కోవిడ్ నిబంధనల ప్రకారం జీవో 162 ప్రకారం ఇది ఉండదు పర్మిట్ రూమ్. కానీ వీళ్ళు పర్మిట్ రూమ్ నిర్వహిస్తూ మందు బాబుల జేబులు కుళ్ళా చేస్తుంది. కానీ దీన్ని వెంటనే ఇక్కడి తరలించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిసిల జిల్లా గంభీరపేట మండలం లింగన్నపేట గ్రామంలో మసీదు కమిటీ ఆధ్వర్యంలో జల్సా కార్యక్రమం నిర్వహించారు. ఇక అనంతరం మసీదు కమిటీ సభ్యులు విద్యార్థులకు ఖురాన్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు. గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నటువంటి ఇద్దరందరికీ నమస్కారం. మీరు బాగా చదువుకోవాలి, ఇటువంటి ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. మీకు చదువుకుని మంచి మంచి హోదాలకు పోతారు, పెద్ద చెప్పినట్టు వినాలి. అంతే ఏ స్కూల్ నిర్వహిస్తే నా పిల్లలు ఉత్సాహం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఇయర్ చేయగలని పెద్దలందరినీ కోరడం జరుగుతుంది. మా నుండి కూడా ఇలాంటి సహాయ సహకారాలు కావాలంటే కూడా ముందుగా చెప్తే మేము కూడా ఇక్కడ సహాయం చేయడానికి ముందుకు వస్తామని. దీన్ ఫలాని దీన్ కు అప్నే తరీకే సే కైసా జీనా ఔర్ దూసరోం సే కైసా రహనా. ఈ టీమ్ కో అప్నే సారే ద
దీన్ ఫలానీ దీన్ కు అప్నే తరీకే సే కైసా జీనా ఔర్ దూసరోన్ సే కైసా రహనా ఈ టీమ్ కో సలాం పేష్ కర్తే హువే నార్మల్ గా నేనైతే మండల పక్షం ఉన్నప్పుడు మాజీ పక్షం ఉన్నప్పుడు దాదాపు మనకు లక్ష ఒక కోటి 20 లక్షల దాకా మన మండలానికి వచ్చినాయి సార్. అందులో దాదాపు మనం ఇక్కడ కూడా ఒక 8 లక్షల మద్దతు పెట్టుకున్నాము, 5 లక్షలు ఏమో కొబ్బరిస్థానం పెట్టుకున్నాము. ఇంకా పని ఉన్నది కాబట్టి మీ సహకారంతో మీ సహకారం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఇంకా ప్రపోజల్ పెట్టాలని ఆలోచిస్తున్నాము. మీ సహకారంతో అక్కడ శిక్షలు పోయినప్పుడు ఒకసారి పిల్లలతో మాట్లాడాలని కోరుతున్నాను సార్. మనకు ప్రతి మసీద్లో ఎంతో కొంత మెయింటెనెన్స్ ఉంటుంది. మేము ఏం చేసినా కూడా మా మైనారిటీ సోదరులు ఇచ్చే చందాపైనే చేసుకుంటున్నాం కాబట్టి మనము ఏ చేసినా మన అయితే